రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఆది దేవుడికి మరికొద్ది క్షణాలలో, మరికొద్ది నిమిషాలలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ధర్మపురి వేద పండితుల చేత నిర్వహించబడుతున్నది. అయితే ఆ కార్యక్రమ నిర్వహణ కన్నా ముందుగా మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి యొక్క ప్రసంగాన్ని వినవలసినటువంటి సమయం ఆసన్నమైనది. ఈనాటి ముఖ్య అతిథి గారిని వేదిక మీదకి ఆహ్వానించటానికన్నా ముందు వారి గురించి చిరు పరిచయ వాక్కులు. వాస్తవానికి పరిచయం అవసరము లేనటువంటి పేరు వారిది. జేకే భారవి గారిగా నామాంతరం చెందబడినటువంటి శ్రీ సుదర్శన భట్టాచార్య గారు, వారు నారా జయశ్రీదేవి గారి దత్తపుత్రులు. జయశ్రీ కుమార భారవి అనేటటువంటి నామంతో విశిష్టమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి వారు. వారు బహుముఖ ప్రజ్ఞాశీలి, కుంభావ సరస్వతి విజ్ఞులు, ప్రాజ్ఞులు, విద్వాంసులు. వారి యొక్క బహుముఖ ప్రజ్ఞాశీలత్వానికి మచ్చుతునక వారు నాటక రచయిత, హరికథా భాగవతార్, కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, మాటల రచయిత, పాటల రచయిత, సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు, నటులు, నిర్మాత మరియు దర్శకులు. స్వదేశే పూజ్యయతే రాజా, విద్వాన్ సర్వత్రా పూజ్యయతే అని అంటారు పెద్దలు. విద్వాంసులకు, విజ్ఞులకు ఎక్కడైనా కూడా గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. దానికి ప్రత్యక్ష నిలువెత్తు ఉదాహరణ మన భారవి గారు. సినిమా రంగానికి ఎనలేని సేవలు అందించినటువంటి వారు. 1997 సంవత్సరంలో అన్నమయ్య, 2001 సంవత్సరంలో మంజునాథ, 2006 సంవత్సరంలో శ్రీరామదాసు, 2008 సంవత్సరంలో పాండురంగడు, 2017 సంవత్సరంలో నమో వెంకటేశాయ, ఇలాంటి ఇత్యాది ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి కథా రచయిత. ఎక్కడో ఎప్పుడో 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో అన్నమాచార్యులు వాగ్గేయకారులుగా కీర్తనలు అందజేస్తే వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రాచుర్యంలోకి తీసుకుని రావటానికి అన్నమాచార్య బోర్డని స్థాపిస్తే వాళ్ళ యొక్క ప్రయత్నం వల్ల వచ్చినటువంటి ప్రాచుర్యం కన్నా కొన్ని వందల వేల రెట్ల ఎక్కువ ప్రాచుర్యం ఒక్క అన్నమయ్య సినిమా ద్వారా వచ్చింది. దానికి సూత్రధారులు, పాత్రధారులు, మూలకర్తలు భారవి గారు. దయచేసి మీరందరూ కూడా మీరు కూర్చున్నటువంటి స్థానాల్లో నుంచి లేచి నిలబడి వారికి ఒక స్టాండింగ్ అవేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఆహుతులందరినీ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ కరీంనగర్ షోస్ టు కుంభావ సరస్వతి శ్రీ జేకే భారవి గారు. స్వామి, ఇవాళ మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. మీకు నేను ఏకలవ్య శిష్యుడిని, మీ సినిమాలు చూస్తూ పెరిగాం. సో మిమ్మల్ని ఇవాళ వేదిక మీదకి ఆహ్వానించేటటువంటి అవకాశం, అదృష్టం నాకు సుమన్ టీవీ ద్వారా, ఆర్కే ఈవెంట్స్ ద్వారా లభించటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ద స్టేజ్ ఈజ్ యువర్స్. మీ యొక్క విజ్ఞాన ఝరిని మా అందరి మీద కురిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓవర్ టు యూ సార్. కరీంనగర్ దిక్కులు పిక్కటిల్లేలా హరనామస్మరణ జరగాలి ఇక్కడ. దయచేసి కాసేపు మీ సెల్ ఫోన్స్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మహాపర్వదినం, మహాశుభదినం, కాసేపైనా మనస్సుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన శుభదినం ఈ శివరాత్రి. మామూలుగా మీరు నాకు చాలా దగ్గరగా ఉండి కనపడుతూ మీ రియాక్షన్స్ తెలుస్తుంటే ప్రోగ్రామ్ మరో రకంగా ఉంటుంది. కానీ బాగా దూరంగా ఉన్నారు, మీరు నవ్వుతున్నారో
మీలో మీరు మాట్లాడుకుంటున్నారో అసలు వింటున్నారో లేదో ఈ లైట్లలో తెలియటం లేదు. నాకు తెలీదు కానీ ముక్కంటి అయిన శివుడికి తెలుస్తుంది, సర్వాంతర్యామి అయిన శివుడికి తెలుస్తుంది. మీ మనస్సుల్ని కాసేపు కంట్రోల్ చేసుకోండి. మన బిడ్డలు, మన కుటుంబం బాగుండాలంటే ఇలాంటి శుభరాత్రులు, ఇలాంటి శివరాత్రులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దయచేసి ఈ స్టేజ్ మీద ఉన్న ఎవరు మాట్లాడినా సరే మీరు వినడానికి వచ్చారని తెలుసుకోండి, చూడడానికి వచ్చారని గ్రహించండి. కేవలం ఆపనలోనే ఉండండి, దయచేసి ఫోన్లు మాట్లాడకండి, దయచేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడకండి. మహాభక్తులైన మీ అందరికీ నమస్సుమాంజలి సమర్పిస్తూ కార్యక్రమం మొదలు పెడతాను. ఏకాగ్రచిత్తులై ఉండాలి, కరీంనగర్ దద్దరిల్లాలి. హర హర మహాదేవ శంభో శంభో శంకర. మీకు వినపడుతుందా అండి వాళ్ళు అడిగేది? స్వామి, వేదమూర్తులు ఉన్నారు ఇక్కడ, వేద పండితులు ఉన్నారు, వాళ్లకు వినపడాలి. వాళ్ళ దాకానే వెళ్ళకుంటే శివుడి దాకా ఎలా వెళ్తుంది మీ సౌండ్? ఓం నమశివాయ చెప్తాను, అంతే పెద్దగా మీరు కూడా అనాలి. ఓం నమశివాయ. అద్భుతం. ఓం నమశివాయ. సామాన్యులు కాదు కరీంనగర్ ప్రజలని నిరూపించారు. వండర్ఫుల్. మీకందరికీ శివానుగ్రహం సిద్ధించుగాక. అయితే దీంట్లో కొందరు మాత్రం ఒక అంటే ఒక 100 మంది మాత్రం అనడం లేదు, అది తెలుస్తోంది నాకు. ఆ 100 మంది కూడా అనాలి. వాళ్ళు అంటున్నారా లేదా? శివయ్య, స్వామి, ఈశ్వర, అందరు అంటున్నారా లేదో ఒకసారి గమనించు మూడో కంటితో. స్వామి గమనిస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఓం నమశివాయ. అందరు అంటున్నారు కానీ ఇక్కడ కూర్చున్నారు పెద్ద పెద్ద సీట్లలో, కుర్చీలలో కాకుండా ఇక్కడ మామూలుగా సోఫాల్లో ఉన్నవాళ్ళు అనట్లేదు. వాళ్ళు అంటారు, ఇప్పుడు చూద్దాం. ఓం నమశివాయ. 360 డిగ్రీస్లో అంటున్నారు, చాలా సంతోషం. ఈరోజు మన కార్యక్రమం అమ్మల గన్నయమ్మ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మా తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మా తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. సందు దొరికినప్పుడంతా శివనామం చేయాలి. నమ శివాయ అనండి, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. అందరు అంటున్నారా? పక్క వాళ్ళు గమనించండి, ఈరోజు శివరాత్రి కదా, అమ్మల గన్నయమ్మ అని ఎందుకు పాడాను?
ముగురమ్మల మూలపుటమ్మ అని ఎందుకు పాడాను? చురారులమ్మ కడుపారడి ఉచ్చెడయమ్మ అని ఎందుకు పాడాను? ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం. అందువల్ల ముందు అమ్మ గురించి చెప్పుకున్నాం. అమ్మకి ముందు స్తోత్రం చేశాం. ఈరోజు వాట్సాప్లో నాకు ఒకరు మెసేజ్ పెట్టారు, పరమశివుడు పార్వతి అమ్మ కుర్చీ మీద కూర్చొని ఉంది, సింహాసనం పైన పరమశివుడు ఇలా కూర్చొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేవి అన్నాడు. అమ్మగారు కుర్చీ మీద కూర్చొని మహాశివరాత్రి శుభాకాంక్షలు స్వామి అన్నారు. ఎంత బాగుందో ఆ పోస్టు పెట్టిన ఆయనకి కరీంనగర్ వేదిక నుంచి నమస్కారం చేస్తున్నా. ఎంత సంస్కారం ఉంది! అమ్మవారు కుర్చీలో కూర్చున్నారు, బాగా గమనించాలి, ముఖ్యంగా కరీంనగర్ మగవాళ్ళు. అమ్మవారు సింహాసనంలో ఉన్నారు, అయ్యగారి కింద ఒక వాలంటైన్ డేలో ఒక యంగ్ మ్యాన్ ఒక లవర్ ఒక ఫ్లవర్ పట్టుకొని ఇస్తున్నట్టుగా అయ్యగారు కూర్చున్నాడు కింద. అమ్మంటే అది, అమ్మకు అయ్యగారు ఇచ్చిన స్థానం అది. హిందూ సంప్రదాయంలో ఉన్న మహత్తరమైన విషయం అది. మీరు మీ ఆవిడకి ఏమిస్తారు సార్? శివరాత్రి రోజు ఒక్కసారి అనుకోండి సార్, జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకోండి సార్. మీరు మీ ఆవిడకి ఎవరు సార్? మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మాల్ ఇంకొకరు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్లో ఒక శారీ కొనుక్కొని మీ ఆవిడకి ఇస్తే ఆమె సంతోషిస్తుంది. కానీ పరమశివుడు ఏం చేశాడు తెలుసా అండి? తన శరీరంలో అర్ధ భాగం ఆమెకిచ్చాడు. హరహర మహాదేవ, ఓం నమశివాయ. తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చి గౌరవించాడు స్త్రీ జాతిని. వేద పండితులారా, అవునా కాదా సార్? వాళ్ళు సాక్ష్యం. ఒక దేవుడు గుండెల్లో పెట్టుకున్నాడు విష్ణుమూర్తి, గుండె నిండా పెట్టుకున్నాడు ఆమెని. ఒక అయ్యగారు మా అమ్మని నాలుక మీద పెట్టుకున్నాడు, మన బోళా శంకరయ్య సగ శరీరమే ఇచ్చేశాడు అమ్మకి. అందుకని అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ. అమ్మను స్తోత్రం చేశాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఏం అక్షరం ఏం పదం వాడారో మీరందరు గమనించాలి. ఒక్క నిమిషం కూడా వేరే వాళ్ళ వైపు చూడకూడదు, వేరే మాటలు మాట్లాడకూడదు. కనీసం శివరాత్రి రోజైనా ఎందుకొచ్చామో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చాలా విషయాలు శివరాత్రి వైభవం గురించి చర్చించుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా వినపడకూడదు ఎక్కడ, దయచేసి. వినపడే మాట ఒక్కటే కావాలి, అది శివశబ్దం, శివస్మరణ, శివనామం, ఓం నమః శివాయ. మీరేం సార్? మీరు ఎందుకు అనట్లేదు ఇవే? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అబ్బో, పోటీ పడేటట్టుగా ఉన్నారే. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. స్త్రీలని పూజించాలి, గౌరవించాలి.
ఇన్హ్యూమన్, బ్రూటల్, నాన్ సెన్స్, ఇడియాటిక్, బార్బేరియన్, 1000 పదాలు ఉపయోగించవచ్చు. పెళ్ళాన్ని తిట్టే నాకు పెద్ద స్టేజ్ కదా, అలా అలాంటి మాట మనం అనకూడదు. భార్యల్ని గౌరవించాలి. ఈరోజు ఇక్కడ మీరు ఈ